వెల్కమ్ బ్యాక్ టు ప్రవచ్ కిచెన్. ఈరోజు ప్రవచ్ కిచెన్ లో టేస్టీ టేస్టీ స్నాక్ ఐటమ్ అయిన మష్రూమ్ పకోడీ ఎలా చేయాలో చూద్దాము. ఇది ఆంధ్ర సైడ్ స్పెషల్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు స్ట్రీట్ సైడ్ లో దొరికే ఈ మష్రూమ్ పకోడీ చాలా ఈజీగా కూడా మీరు చేసేసుకోవచ్చు. ముందుగా దీనికోసం ఒక మీడియం సైజ్ ఆనియన్ ని తీసుకున్నాను. ఇలా పొడుగ్గా సన్నటి చీలికల్లా మనం కట్ చేసుకోవాలి. అలాగే దీంట్లోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని, కాస్త పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుని ఈ ఉల్లిపాయలన్నింటికి పట్టిలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే ఉల్లిపాయలో ఉన్న తడి అంతా బయటకు వస్తుంది కదా, సో దానివల్ల మనం తర్వాత పిండి వేసినా ఎక్కువ పిండి పట్టదు అన్నమాట. సో ముందుగానే ఇలాగా కలుపుకొని వెంటనే మనం పిండి వేసుకుంటే మనకి శనగపిండి అన్నది ఎక్కువ పట్టేస్తుంది. పకోడీలో శనగపిండి ఎక్కువైనా కూడా అంతగా బాగోదు కదా, అందుకే తప్పకుండా మీరు ఈ స్టెప్ ని ఫాలో అవ్వండి. 10 నిమిషాల తర్వాత 5 to 6 మష్రూమ్స్ ని ఇలా హాఫ్ గా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కాస్త పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర, అలాగే కాస్త జీడిపప్పుని కూడా వేసుకోవాలి. దీంట్లోకి నేను 1/2 టీ స్పూన్ ధనియా జీలకర్ర పౌడర్ ని వేసుకుంటున్నాను. అలాగే కాస్త వాము, 1/2 టీ స్పూన్ కచ్చపచ్చగా దంచిన సోంపు పొడిని వేసుకున్నాను. మీకు కావాలంటే స్పైసీగా కావాలంటే 1/2 టీ స్పూన్ మసాలా పొడి కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకుంటున్నాను. అలాగే 3/4 కప్ నేను ఇక్కడ శనగపిండిని వేసుకున్నాను. శనగపిండి అంతా ఒకటేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకోండి. మీకు పడితే 1 కప్ దాకా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అవసరం పడితే కాస్త వాటర్ వేసుకుని దీన్ని పొడిగా మనం చేసుకోవాలి. ముద్దగా చేసుకుంటే మనకి పకోడీ అనేది క్రిస్పీగా రాదు. సో ఇలా పొడి పొడిగా మనం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి నేను 1 టీ స్పూన్ వేడివేడి నూనె వేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల పకోడీ అన్నది బాగా క్రిస్పీగా వస్తాయి. చూసారా, పిండి అన్నది ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో దీన్ని వేడి అవనివ్వాలి. ఆయిల్ హాట్ అయిన తర్వాత మనం పకోడీల్ని వేసేసుకోవాలి. పకోడీలన్నీ వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో మీడియంలో పెట్టుకుని వేయించుకుంటే మనకి పకోడీలు అన్నది మంచి క్రిస్పీగా వస్తాయి. అలాగే దీంట్లో జీడిపప్పు ఉల్లిపాయ వేసుకున్నాం కదా, ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకున్నా అవి మాడిపోతాయి, పకోడీ అన్నది క్రిస్పీగా అవ్వదు. పకోడీ అన్నది గోల్డెన్ ఎల్లో కలర్ ఇంకా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత వీటిని టిష్యూ వేసిన ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మిగతా పిండిని కూడా ఇదే మెథడ్లో వేసేసుకుని రెడీ చేసేసుకోవాలి. అంతే అండి, టేస్టీ టేస్టీ మష్రూమ్ పకోడీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. ఇన్ని టేస్టీ అండ్ యమ్మీ రెసిపీస్ కోసం ప్రవచ్ కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి.